నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జనవరి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నంలో మరి వారం ఈ ధనుసు రాశి వారికి మామూలుగాతో పాటు అద్భుతమైనటువంటి ధనయోగాలు ఏర్పడడం జరిగింది అది విశేషంగా భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవి ధనస్థానం అంటే ఒక విధంగా భాగ్యాధిపతి ధనస్థానంలో ఉన్నప్పుడు అదృష్టం ఇంటి వాకిట్లో వాళ్ళంటే ఉంటుంది అన్నమాట అంటే మరి మీ యొక్క పుణ్య కార్యక్రమాల వల్ల గురువుల దైవబలంతో తండ్రి గారి యొక్క ఆశీర్వాదంతో ప్రభుత్వ సహకారం లభిస్తుంది ప్రభుత్వ అధికారులు మీకు సానుకూలంగా స్పందిస్తారు కుటుంబం యొక్క వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది అలాగే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది అలాగే మీ వాక్కు మీరు చెప్పిన విషయాన్ని పది మంది అంగీకరిస్తారు కుటుంబంలో మీ వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది సో అలాగే మీ చెప్పినటువంటి మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది మొత్తం మీద కుటుంబ గౌరవం వ్యక్తిగత గౌరవం ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది మరి ఈ పక్ష ప్రారంభంలోనే మీకు రవిగ్రహ అనుగ్రహం విశేషంగా లభించడం అన్నది ఒక అదృష్టం సో దానికి అదనంగా పంచమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాశి అందు సంచరిస్తూ గురువుతో పరివర్తన చెందడం జరిగింది ఈ కారణం వల్ల జాతకుడికి తన టాలెంట్కు తగిన గుర్తింపు అలాగే మరి కుటుంబ సభ్యుల ప్రోత్సాహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి నూతన కార్యక్రమాలు ప్రారంభించడం వృత్తిలో అదనపు ఆదాయం కొరకు కొత్త వృత్తి చేపట్టడం అలాగే వృత్తిలో ఇంకా ఎక్కువ నైపుణ్యాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఏంటంటే గురువు రాశిలో ఉంటే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం వస్తుంది కుజుడు పంచమంలో ఉండడం వల్ల మరి స్పెక్యులేషను షేర్ మార్కెట్ సంబంధించిన విషయాల్లో సాధారణంగా అనుకూలంగా ఉన్నప్పుడు కూడా తగు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప తొందరపాటుతనంగా వెళ్ళడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ఈజీ మనీ కోసం స్పెక్యులేషను జోదం ఇటువంటి వాటికి నైంటీ నైన్ పర్సెంటు ఈ ధనుసు రాశి వారు దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే ధనుసు రాశి సహజంగా ధర్మపదమైనటువంటి తొమ్మిదవ రాశి అవటం వల్ల వీళ్ళు నిజాయితీగా సంపాదించినప్పుడు మాత్రమే ధనాన్ని వస్తుంది అది సద్వినియోగం అవుతుంది ఏమాత్రం దురాశపడిన ఇతరుల ధనం కోసం ఆశించినా ఈజీ మనీ కోసం ఆధించినా అక్రమ సంపాదన కోసం ఆశపడినా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క స్థితి మారుతుంది గౌరవం తగ్గుతుంది అదృష్టం కూడా తగ్గిపోతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఎట్టి పరిశ్రమ వీళ్ళు ఇటువంటి ఈజీ మనీకి వెళ్ళొద్దు బట్ ఏదైనా రాశి బలం చాలా అనుకూలంగా ఉంది ఆర్థిక పరంగా సంపూర్ణటువంటి సక్సెస్ ఈ వారం ఈ పదిహేను రోజుల్లో లభించబోతుంది మరి శుక్రుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు లాభాధిపతి వేయిల్లో ఉండడం వలన మరి ఈ సందర్భంగా విలువైనటువంటి ఆభరణాలు వస్త్రాలు విలువైనటువంటి వాహనాలు గృహానికి సంబంధించినటువంటి వస్తువులు ఏదన్నా మొత్తం మీద స్త్రీల యొక్క సౌకర్యం కోసం గృహ అవసరాల కోసం అలాగే అక్క చెల్లెళ్ళ కోసం తల్లిగారి కోసం ధనాన్ని వెచ్చించడం వారికి కావలసినటువంటి సదుపాయాలు సమకూర్చడం జరుగుతుంది ఇందులో వ్యక్తిగతంగా మీ యొక్క సరదాలకి సంతోషానికి ఎంటర్టైన్మెంట్కి కూడా కొంత ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చాలా వరకు ధనం ఈ సమయంలో ఖర్చు అవుతుంది అది చాలా వరకు వేస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా ఖర్చు పెట్టడం మంచిది సో ఏదైనా ధనుస్సు రాసి లేదా ధనుసులగ్నం వారు ధనాన్ని దాచుకున్నంతసేపు దాచుకుంటారు ఖర్చు పెడితే మాత్రం మొత్తం ఒకేసారి ఖర్చు పెట్టడం జరుగుతుంది చూసిన వాళ్ళకి పిసనార్లా కనబడతారు కానీ వీళ్ళని మించినటువంటి ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు కాడ ఉండరు కాబట్టి అధిక ధనవ్యాన్ని కొంతవరకు ఈ పదిహేను రోజులు కంట్రోల్ చేసుకోవడం ఉత్తమం కుటుంబ విషయాలు అనుకూలంగా ఉన్నాయి వ్యక్తిగతంగా బాగుంది ఇక శని భగవానుడు ఎప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాడు మరి అటువంటి శని భగవానుడు ఈ పక్షంలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే శతభిష నక్షత్రం మీదకి వెళ్ళడం జరిగింది మరి రాహు నాలుగో స్థాన సంచారం కాబట్టి ఎక్కువగా ఈ వారం అంతా ఈ పదిహేను రోజుల్లో మీరంతా కూడా గృహ నిర్మాణం స్థిరాస్తి సంబంధించిన విషయాలు మాతృ సంబంధించిన విషయాలు వాహనానికి సంబంధించిన విషయాలు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి సో ఏదైనా ఒక ఆస్తి కొందామని మీ ప్రయత్నం చాలా వరకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది దానికి తగు విధంగా ఆర్థిక వనరులు కూడా సమకూర్చుకునే అవకాశం మరి ఈ రాబోయే పదిహేను రోజుల్లో కనబడుతుంది కాబట్టి స్థిరాస్తి కొనే ప్రయత్నం చేస్తే నిరభ్యంతరంగా ఎటువంటి భయం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు స్థిరాస్తి కొనుగోలు చేయొచ్చు చాలా వరకు ఈ ధనుసు రాశి వారికి అభద్రతాభావం ఏర్పడుతూ ఉంటుంది ఏదన్నా ధైర్యం చేసి ఒక ఆస్తి కానీ ఏదైనా అలాంటి కొండంలో చాలా భయపడుతూ ఉంటారు ఏమో ఈ ఆదాయం నిరంతరం ఉంటుందో ఉండదో తీరా అప్పు తెస్తే తీర్చగలమో తీర్చలేము అన్నటువంటి భయంతో సొంత గృహాన్ని ఏర్పరచుకోవడంలో చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు సరైనటువంటి వనరులు ఉండంకు ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి ధైర్యం లేకపోవడం వల్ల మరి ఆ కుజుడు ఈ రాశి వారికి పంచమ వ్యయాధిపతిగా ఒక పక్క ధయాన్ని ధైర్యాన్నిస్తూనే ఒక పక్క ఇబ్బందిని పెడుతుంటాడు కాబట్టి మరి ధైర్యంతో మరి కొంటే తప్ప మీరు ఎట్టి పరిస్థితులు కూడా స్థిరాస్తి సమకూర్చుకోలేరు ఈ సమయంలో మీరు కొన్ని చికాకులు ఉన్నప్పటికి కూడా స్థిరాస్తి సంబంధించింది ఏదో ఒకటి కొనటం కానీ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలెట్టడం కానీ చేయడం కానీ మంచిది సో ఏదైనా ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నం ఖచ్చితంగా నెరవేరుతుంది అది మీకు మనసుకు నచ్చిన విధంగా ఉంటుంది ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కూడా మీకు ఒక వరుసలో ఏర్పడడం జరిగినాయి దానికి ఒక గ్రహాన్ని ఒక గ్రహం సంపూర్ణంగా సహకరించుకుంటుంది ముందుగా ముందుగా గురువు పంచమం నుంచి లాభాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదో ఒక పెద్ద సక్సెస్ ఈ రాబోయే పదిహేను రోజుల్లో మీరు పొందే అవకాశం ఉంటుంది ఇక మీరు కంపల్సరీగా మీ యొక్క కార్యాచరణ విజయవంతంగా పూర్తి అవ్వడానికి మరి ప్రతిరోజు సూర్య ఆరాధన సూర్య నమస్కారం ఆదిత్య హోదయ పారాయణ చేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంటు మీ యొక్క చిరకాల వాంచ అయినటువంటి గృహ సొంత గృహ కార్యక్రమం లేదంటే వాహనం ఏదో ఒకటి ఈ రాబోయే పదిహేను రోజుల్లో మీకు రావడం జరుగుద్ది దానికి ప్రభుత్వ సహకారం కూడా లభించే అవకాశం ఉంది సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు వార ఫలితాలు సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి రజితమూర్తి తామ్రమూర్తి లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది ఉదాహరణకు ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాసుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాసుల వారికి కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతుంటది సో ఆ కారణం వల్ల కూడా మరి గోచార రీత్యా ఇప్పుడు ఏళ్ళనాడు సైన్ వచ్చింది అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఏదైనా ఎవరైనా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టక వర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామో సామూహికంగా ఒక అష్టక వర్గం ఏర్పడుతుంటుంది సో ఈ అష్టక వర్గులో విడివిడిగాను అష్టవర్గం ఉంటుంది అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గం ఉంటుంది సుమారుగా శని మీ జాతకంలో ఒక ఏడు గ్రహాలు ఉన్న రాశి మీద శని ఏడు బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైన అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అది పదకొండులోకి వచ్చినా కూడా శని భగవానుడు జీరో బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు అందువల్ల ఈ అష్టవర్గంలో బిందువులు ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ రెండు విషయాలు అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం రెండు ఈ అష్టకవర్గ బిందులు బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు అలాగే జ్యోతిష అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుడిని సంప్రదించినప్పుడు ఒక ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం ఈ మీరు జాతకంలో ఈ అష్టక వరకు సీట్ ఒకటి ఉంటుంది అన్నమాట రవికి ప్రత్యేకంగా శనికి ప్రత్యేకంగా ఉంటుంది అన్నీ కలిపి ఒకటి ఉంటుంది అది తీసుకోవడం వల్ల మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు రవి ఆరు బిందువుల మీదకి వచ్చేది నెలంతా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది రవి నాలుగు బిందువులు వచ్చేది ఏవరేజ్గా ఉంటుంది రవి జీరో బిందువు మీదకి వచ్చాడు చాలా దరిద్రంగా ఉంటుంది సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది స్వస్తి